హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే షాపింగ్ అండి. ఈరోజు మనకి కొంచెం రొటీన్కి భిన్నంగా చూస్తున్నామండి వీడియో. ఇది ఎప్పుడు మీరు శారీస్ పెడుతూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాము. శారీస్ కూడా పెట్టాలే, పెట్టి ఇన్ని శారీస్ పెట్టి నాకు కూడా బోర్ వచ్చింది. సో ఎప్పుడు ఈ శారీస్ కొంచెం వెరైటీగా చూద్దామని చెప్పేసి కొంతమంది అడిగారులేండి. మాకు కొంచెం ఆల్రెడీ శారీస్తో పాటు కొన్ని టాప్స్ అంటే రీజనబుల్ రేట్స్లో రోడ్ సైడ్ వెరీ రీజనబుల్ అండ్ 150కి టాప్స్ అనమాట. సో ఇవన్నీ చూస్తున్నారు, 150 ఆ రేంజ్లో ఉంటాయి. సో రోడ్ సైడ్ షాప్ టాప్స్ అంటే చీప్గా చూడకండి, అవి కూడా మంచి క్వాలిటీతోనే మంచిగా వెరైటీస్ చాలా బాగుంటాయండి. ఇది ఎక్కడో కాదండి, మన అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో మీకు కుర్తీస్ టాప్స్ అన్నీ, మేము మీకు ఇయర్ రింగ్స్ ఇంకా అన్నీ చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఫ్రీ స్ట్రీట్ షాపింగ్ చూపిస్తున్నానండి, ఎంతో రిస్క్ చేసి ఎండలో, ఎందుకంటే ఎండలో తిరిగి చేస్తున్నాను మీకోసం అని. చూడండి ఫ్రెండ్స్, చాలా ఆ టైంలో మిట్ట మధ్యాహ్నం కూడా జనాలు బాగానే షాపింగ్ చేసుకుంటున్నారండో. ఇదిగో ఇవన్నీ పర్సులు చూడండి, ఈ పర్సులు కూడా ఇవన్నీ కూడా రీసెంట్ కలెక్షన్స్ అండి, చాలా రీజనబుల్. మీకు బేరం ఆడాలన్నమాట ఇక్కడ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పడానికి డబల్ చెప్తారు, మనం దాన్ని సింపుల్గా నేను అది మీకు ఒక ట్రిక్ చెప్తానండి, అది పాటించండి. నా వ్యూవర్స్ కాబట్టి నేను చెప్పాలి కదా, నేను ఎలా చేస్తానో మీకు తెలియాలి కదా. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో రోడ్ సైడ్ కోటి కానీ చార్మినార్ కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఫ్రెండ్స్, ఒకటే ఒక ట్రిక్ చెప్తాను మీకు. వాళ్ళు ఏం చేస్తారంటే, బేరం ఇప్పుడు మనము ఏదన్నా ఐటెం కొనాలనుకుందాం, ఎగ్జాంపుల్ పర్సు లేకపోతే పౌచ్ ఏదో కొనాలనుకు, ఇయర్ రింగ్స్ ఏదో ఒకటి కొనాలనుకుంటున్నాం, వాళ్ళు కరెక్ట్గా మనకి ఎంత రేట్ ఉందో అంటే చెప్పారండి. వాళ్ళు కావాలని ఎట్లా వీళ్ళు అడుగుతారు బార్గెనింగ్ అని తెలిసే వాళ్ళు 150 ఐటమ్ని 300 చెప్తారు మనకి. ఓకే, మనం ఆ గెస్ చేసుకోవాలి, ఈ దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఎంత చెప్తున్నారు. మనం అన్డౌటెడ్లీ 300 చెప్తే 150కి ఇస్తారని అడగాలి. వాళ్ళు అంటారు, మేడం మరి సగానికి సగం తగ్గిస్తారా, ఏంటి మేడం మీరు 300 ఐటమ్ 150కి ఒక నయాత అంటారు. హిందీలో ఎక్కువ మాట్లాడతారు, నయాత జావ్ జావ్ అంటారు. మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళు అనకముందే మనమే వస్తుందా అని అడిగితే వాళ్ళు అంటారు రాదంటారు కదా. మనం ఒక అడుగు ముందుకేసి వెళ్ళిపోతున్నట్టు నటించాలి. ఎగ్జాంపుల్ మనకి, మీకు ఆ వస్తువు బాగా నచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాగా నచ్చింది అది కొనాలి ఎట్లయినా తక్కువ రేట్లో అని డిసైడ్ అయినప్పుడే, నేను నచ్చలేదు రేట్ అసలు నచ్చలేదు మీకు ఇంకో షాప్ ఇంకో చోట చూద్దాం అనుకున్నప్పుడు వెళ్ళిపోండి, నేను కాదంట్లా. ఒక అడుగు ముందేసి వెళ్ళిపోతే ట్యాక్టింగ్ చేయండి. ఒకవేళ ఐటెం ఆ రేటుకి వస్తే వాళ్ళు పిలుస్తారు వెనక్కి, అదే మీకు సిగ్నల్ అనమాట. నేను చాలా అనుభవం అయ్యే నేను మీకు ఈ ట్రిక్ చెప్తున్నా, నాకు చాలా అనుభవాలు అయినాయిలేండి వీటితోని. చాలాసార్లు మోసపోయాను, చాలా చెప్పుల షాపుల దగ్గర నుంచి అన్ని చోట్ల మోసపోయాను నేను. ఆ మోసాన్ని నేను గ్రహించుకొని నేను ఇట్లా ట్రిక్ పాటిస్తున్నాను. సో నాకెందుకో మీకు కూడా చెప్పాలనిపించి చూపుతున్నా. వాళ్ళు పిలుస్తారు వెంటనే, రండి మేడం నీ ఐటెంకి వస్తుంది, కొంచెం అటు ఇటు చేసుకొని ఒక 10 రూపీస్ ఎక్కువ అంటే సరే తీసుకోండి, 10 కాదు 20 ఎక్స్ట్రా ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే దాని మీద ఒక 10-20 అంటే ఏం పోదు కదా మన ఆస్తులు. సో తీసుకోండి, ఎందుకంటే పాపం రోడ్ సైడ్ ఇలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం కూడా వస్తుంది మనకి, తీసుకోండి. లేదు మేడం మరీ వాళ్ళు అదే రేటుకి ఇస్తున్నా తీసుకోండి, లేదు మేడం రాదు కొంచెం ఎక్కువ చేయండి మరీ ఇంకా 100 ఏందంటే మళ్ళీ వెళ్ళిపోండి, ఇంకా అక్కడ ఇంకా వేస్ట్ ఇంకా వేరే చోట చూసుకోండి అనమాట. సో ఇదండి ఎప్పుడు నేను పాటించే ట్రిక్. సో మీరు కూడా ఈ పని చేస్తే కనుక మీకు ఈజీగా షాపింగ్ చేసుకోగలుగుతారు రోడ్ సైడ్ మోసపోకుండా. సో మీకు లాస్ ఉండదు, ఆ షాపు వాళ్ళకి లాస్ ఉండదు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ టాప్స్ అన్నీ ఎక్సెల్, లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయండి మనం వెతుక్కుంటే స్మాల్ నుంచి. చూడండి బాగున్నాయి టాప్స్ కూడాను, అమ్మాయిలందరూ చాలా గుంపులు కూడా తీసుకుంటారు, వీకెండ్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఈవినింగ్ అయితే ఇక్కడ జనాలు అసలు ఫుల్ ఉంటారండి, నేను తీసింది మధ్యాహ్నం కాబట్టి నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రీసెంట్ కలెక్షన్సే, ఎంత బాగున్నాయో కదా. చూడండి 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 చూడండి, నా సైజు డబుల్ ఎక్సెల్ కాబట్టి నాకు దొరకకపోవచ్చు మ్యాక్సిమమ్, స్మాల్ చిన్న సైజులు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి తీసుకునే కంటే ఎక్కువ, అంటే మీరు ఎక్కువ వాడుకునే వాళ్ళైతే అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి, అంటే రోజుకి ఒకటి వేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. సో ఎక్కువ టాప్స్ వాడుకునే వాళ్ళకి ఇలాంటి డైలీ వేర్ వాడుకునే వాళ్ళకి చాలా యూజ్ ఉంటాయి అన్నమాట. చూడండి అబ్బా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఒకప్పుడు నేను కూడా జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని, అప్పుడు నేను ఇలాంటి చోట తీసుకునేదాన్ని రోడ్ సైడు. ఇదిగో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట, ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్.
ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్ ఏదిగో ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న హారమ్స్ అన్నమాట. అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ట్రౌజర్స్ అంటే నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. వాచెస్ కూడా అన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వాచెస్ అయితే మాత్రం చూడండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నా, అంతేగాని ఇంచు ఓపెన్ చేసి చూపించమంటలేదు నేను, ఎందుకంటే మీకు ఐడియా. ఇదిగో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అక్కడ ఒక చెరుకు రసం బండి కూడా ఉంటుంది, ఇప్పుడు అక్కడే ఉంటుంది ఆ బండి. ఇదిగో చిన్న చిన్న పిల్లలకి బనియన్స్, చిన్న చిన్న వాళ్ళకి టాప్స్, చిన్న పిల్లలకి అన్నీ ఉంటాయండి. ఇక్కడ బొమ్మలు ఉంటాయి, అన్ని రకాల కిడ్స్ వేర్ ఉంటాయి చూడండి. ఇంకా ఇవన్నీ కూడా వాచెస్ అన్నమాట, చాలా చాలా. ఇదిగో ఇవన్నీ కూడా మీకు హారమ్స్ డిజైన్స్ ఉన్నాయి, గోల్డ్ కూడా చాలా అండి, అంత బాగుంటాయి ఇక్కడ హారమ్స్. ఇక్కడే కాదు, రోడ్ సైడ్ ఎక్కడైనా బాగానే ఉంటాయి. ఇదిగో చిన్నపిల్లల బొమ్మలు, ఇదిగో ఇయర్ రింగ్స్, ఇవన్నీ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చూడండి, ఎంత బాగున్నాయో కదా. సో మీరు ఎక్కడికన్నా అమీర్పేట ఎప్పుడైనా పోతే స్ట్రీట్ షాపింగ్ టచ్ చేయకుండా రారండి, అంటే ఆటోమేటిక్గా మనల్ని ఆకర్షిస్తాయిలండి. మనం చూద్దాం అనుకోకపోయినా మనం ఆటోమేటిక్ వెళ్ళి చూస్తుంటాం అన్నమాట, చూసి ఏదో ఒకటి తీసుకొని వస్తుంటాం అన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్స్ అండి. చాలా చాలా బాగుంటాయి. నాకు హైదరాబాద్లో నచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షాపింగ్ అంటే అమీర్పేట అనే చెప్తాను నేనైతే. నాట్ ఓన్లీ అమీర్పేట అండి, ఈవెన్ జేఎన్టీ ఆల్సో చాలా బాగుంటుంది, ఈవెన్ చార్మినార్ ఇంకా బాగుంటుంది. ఒకసారి అది కూడా వీడియో చేస్తాను, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అడగండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.